తండ్రి మాట జవదాట రాదు పితృవాక్య పరిపాలన చేయాలి అని చెప్తూ ఉంటారు మరి సతీదేవి తండ్రి మాటను జవదాటి ఈశ్వరుని ఎందుకు పెళ్ళాడింది పిత్రాజ్ఞ తండ్రి మాటని జవదాటకుండా ఉండటం దీనికి ఉదాహరణగా మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు ఎందుకంటే ఇక్కడ చాలా చమత్కారం ఏంటంటే తండ్రి దశరథుడు నువ్వు అడవులకు వెళ్ళురా అని రాముడితోటి ప్రత్యక్షంగా ఒక మాట అనలేదు కానీ సవతి తల్లి అయినటువంటి కైకమ్మ మీ నాన్న రెండు వరాలు ఇచ్చాడు ఆ రెండు వరాలు ఇప్పుడు నేను అడిగాను ఆ వరం ప్రకారం నువ్వు అడవులకు వెళ్ళాలి అంటే తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం పరోక్షంలో తండ్రి ఆజ్ఞగా దాన్ని భావించాడు ఇదంత విశేషమో చూడండి ఎదురుకుండా తండ్రి చెప్తేనే ఆ తండ్రి మాట విననటువంటి ఆధునిక కాలంలో తండ్రి చెప్పినటువంటి మాట పరోక్షంగా విని ఆ తండ్రి మాటని పాటించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో అడవులకు వెళ్ళాడు అంటే తండ్రి మాటని పాటించాడు మరి సతీదేవి తండ్రి మాటని పాటించిందా అంటే ఇక్కడ సతీదేవి తండ్రి మాటని పాటించలేదని చెప్పి మనకి ఎక్కడ ఏ శివపురాణంలో కూడా ఎక్కడ మనకు కనిపించదు కానీ ఒక చోట మాత్రం తండ్రి పిలవకపోయినా వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది తండ్రి పిలవకపోయినా శివుడికి చెప్పింది అయ్యా మా నాన్నగారు పిలవకపోయినా యజ్ఞానికి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళవలసిందే అని చెప్పి కాబట్టి తండ్రిని ఎదిరించి శివుణ్ణేమి పెళ్లి చేసుకోవాలి ఆవిడ తండ్రి యొక్క ఆజ్ఞ చేతే శివుణ్ణి వివాహం చేసుకుంది కానీ తండ్రి మాటను జవదాటలేదనే మాట మాత్రం నాకు తెలిసినంత వరకు విరుద్ధం అంటే తండ్రి ఆజ్ఞ ప్రకారం చేసుకున్నప్పుడు ఎందుకు దక్షిడికి నచ్చదు ఈశ్వరుడు అంటే అక్కడ మంచి ప్రశ్న ఇక్కడ కూతురి వల్ల కాదమ్మా శివుడికి కూతురి వల్ల కాదు శివుడు నచ్చకపోవటం ఈయనకి ఏంటంటే అహంభావం అహంభావం అంటే ఏం లేదు ఒకసారి ఈయన కూడా ప్రజాపతి ప్రజాపతి అంటే బ్రహ్మ యొక్క స్థాయి దక్ష ప్రజాపతి అంటారు ఆ దక్ష ప్రజాపతి వచ్చేటప్పుడు అల్లుడు శివుడు కూర్చొని ఉన్నాడు ఈయన దక్ష ప్రజాపతి అలా వస్తున్నప్పుడు సాధారణంగా ఏంటంటే చిన్నవాళ్ళు లేచి నమస్కారం చేయాలి దక్ష ప్రజాపతి అనుకున్నాడు నాకంటే శివుడు చిన్నవాడు కదా లేచి నాకు నమస్కారం చేయాలి కదా అని అనుకున్నాడు అది ఆయన మనసులో పట్టుకుంది శివుడు మనం మామూలుగా ఆలోచిస్తే శివుడు త్రిమూర్తుల్లో ఒకడు ఈ లోకానికి కారకుడు మహానుభావుడు ఆ మహానుభావుడు అటువంటి వాడు ఆయన జగదధీనం మొత్తం ఆయనకి అటువంటి వాడు అందరికంటే కూడా గొప్పవాడు ఆయన దక్ష ప్రజాపతి వస్తే లేచి నిలబడవలసిన అవసరం లేదు కానీ దక్ష ప్రజాపతిలో ఈ జ్ఞానం లేక కాదు ఆ జ్ఞానాన్ని అహంకారం కమ్మేసింది అందుకని నన్ను శివుడు అవమానించాడు లేవకుండా సాధారణంగా ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు లేచి నిలబడాలి ఇది మన సంప్రదాయంలో ఒక మాట ఉంది ఎందుకు నిలబడాలి పెద్దవాళ్ళు అలా వెళ్తుంటే చిన్నవాళ్ళు లేచి ఎందుకు నిలబడాలంటే ప్రాణాహి ఉత్క్రమంతే శాస్త్రం చెప్తోంది ప్రాణాలు ఒక్కసారిగా పైకి లేచిపోతాయట ఎవరైనా పెద్దవాళ్ళు అలా వెళ్తూ ఉంటే చిన్నవాళ్ళ యొక్క ప్రాణాలు లోపల ఏవైతే ఉన్నాయో అవి పైకి లేచిపోతాయట వీళ్ళు వెంటనే లేచి నిలబడితే ఆ పైకి లేచినటువంటి ప్రాణాలు మళ్ళీ తిరిగి అతనిలో ప్రవేశిస్తాయట ఇది మన సంప్రదాయం చెప్తోంది లేచి నిలబడాలి అందుకే అప్పుడు వాళ్ళు నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మాట తీసుకొని అప్పుడు కూర్చోవచ్చు అందుకని పెద్దవాళ్ళు ఎవరైనా వస్తుంటే చిన్నవాళ్ళు లేచి నిలబడాలి కానీ ఇక్కడ శివుడు చిన్నవాడు కాదు అది అనవసరంగా ఆయన మనసులో ఒక కోపం లాంటిది పెట్టుకొని నన్ను శివుడు అవమానించాడని చెప్పి నేను కూడా శివుడిని అవమానించాలి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు అందుకని అందరినీ పిలిచాడు శివుడికి మాత్రం ఆహ్వానం పంపించాల శివుడి భార్య అయినందుకు తన కూతురికి కూడా అంటే ఆ ఇంటికి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకూడదు అన్నట్లుగా ఆయనకు కూడా ఆహ్వానం పంపించాల కూతురికి కూడా పంపించలేదు అందువల్ల కూతుర్ని పిలవలేదు శివుడు అవమానం చేశాడని మనసులో తనకు తానుగా భావించుకున్నాడు అదమ్మ కారణం